అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము హైదరాబాద్ నుంచి భీమవరం వచ్చేసామండి. అంటే మా వారు ముందే వచ్చేసారు. నేను మా మరిది గారు కొద్ది రోజులు ఉండి అక్కడ పనులన్నీ చూసుకుని రమ్య షన్ను వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చూసి రావటం జరిగిందనమాట అండి. ఇక భీమవరంకి వచ్చేసరికి ఇల్లు ఎలా పడితే అలా ఉన్నదండి. ఒక రోజంతా ఇక ఇంటి పని మీదే ఉన్నామన్నమాట నిన్నంతాని. ఎందుకంటే మాకు వరం కూడా రావట్లేదండి. వరం వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంట, అందుకని వరం రావట్లేదు. క్లీనింగ్కని వాణి అనే అమ్మాయిని పెట్టాను టెస్టింగ్ కోసం. ఆ అమ్మాయి కూడా ఒక 15 డేసే చేసింది, మానేసింది అనమాట. సో ప్రస్తుతానికి మొత్తం ఈ పనులన్నీ కూడా నేనే చేసుకోవాల్సి వస్తుందండి. నేనంటే నేను ఒక్కదాన్నే కాదులేండి, మా వారు నేను ఇద్దరం చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే నేను ఈరోజు అమ్మవారికి చతి నైవేద్యం పెట్టాలని అనుకుంటున్నానండి. అందుకని ప్రత్యేకించి ఈ ఆవరణ అంతా కూడా శుభ్రం చేస్తున్నా. నిన్న ఇంటి పని అంతా అయిపోయింది. ఇల్లంతా కూడా శుభ్రం చేసేసి మాప్ స్టిక్ అన్నీ పెట్టేసేసాను. ఈ చతి నైవేద్యం అనేది అమ్మవారికి బయట 6 బయట పెడతామన్నమాట అండి. అందుకనే 6 బయట కూడా తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మాకు చుట్టూ చెట్లు ఉంటాయండి. ఆ చెట్ల నుంచి పడ్డ ఆకులు, కొమ్మలు, పిందెలు ఇవన్నీ కూడా ఆవరణ అంతా నిండిపోయి ఉంటాయి. పైగా ఒక 10-15 రోజులు ఊళ్ళో లేము అని అంటే ఇల్లు ఎలా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు కదండి. అలానే ఉన్నదండి. అసలు ముఖ్యంగా ఈ తులసి కోటలో తులసమ్మ మాత్రం అండి, ఇప్పటి వరకు కూడా సరైన తులసమ్మ నిలబడలేదండి. మరి ఎందుకో తెలియదు. అప్పటికి మంచి రోజు అది చూసే వేయిస్తున్నాను. ఈసారి కూడా మంచి రోజు చూసి చక్కటి తులసమ్మను వేసుకోవాలి. పైగా ఈ బయట కూడా వేసేద్దామని అనుకుంటున్నానండి. మేము ఇలాగ ఈ తోట పని అంతా చేసుకుంటూ ఉన్నాము. ఇంతలోకి మా మరిది గారు గ్రౌండ్ నుంచి వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తానునని ఆయన కూడా చేస్తూ ఉన్నారన్నమాట అండి. ఎందుకండి ఇంత పని ఇవన్నీ పెట్టుకుంటున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు. చెప్పాను కండి, ఈవేళ అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నా. అది కూడా చద్ది నైవేద్యం. అంటే సీజన్ మారినప్పుడు అమ్మవారికి మనం నైవేద్యం రూపంలో సమర్పించుకుంటూ ఉంటాము. ఆ సీజన్కి అనుగుణంగానే నైవేద్యాలు కూడా ఉంటాయండి. మనం ఇప్పుడు సీజన్ మారి ఎండలు బాగా ఉధృతం అయ్యే సీజన్లో మనకి ఉడుకు పొక్కులు అని వచ్చేస్తూ ఉంటాయండి. దాన్నే మనం అమ్మవారని, ఆట్లమ్మని, పొంగు చూపిందని ఇలా రకరకాలుగా అంటూ ఉంటాం కదా. అటువంటి రాకుండా ఉండాలి అంటే చద్ది నైవేద్యం పెట్టాలి అని అంటారు. నేను ఈ చద్ది నైవేద్యం పెట్టి ఒక 2 ఏళ్ళు అవుతుందండి. పాతింట్లో ఉన్నప్పుడు పెట్టాను, మళ్ళీ ఇప్పటి వరకు పెట్టలేదన్నమాట. మా మరిది గారికి ఏమో నడుం పక్కన చిన్న పొక్కులాగా వచ్చింది. అది తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, చాలా మంటగా ఉంది అని అంటున్నారు. అందుకనే నాకు భయం వేసి అమ్మవారికి మొక్కుకున్నానమాట చద్ది నైవేద్యం పెడతానని. అందుకని ఈరోజు ఈ మొత్తం ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టేసుకున్నాను అనమాట అండి. ఈరోజు అమ్మతల్లికి చద్ది నైవేద్యం పెట్టుకుంటున్నాను. అదే మనం శీతాకాలం ముందనుకోండి, అమ్మవారికి ఏమి నైవేద్యం పెడతారో తెలుసా అండి? కోళ్ళుని, మేకల్ని ఇలా బలిస్తారు. ఎందుకంటే అప్పుడు వేడి కావాలన్నమాట బాడీకి, అందువలన అలాంటివి ఇస్తారు. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండాకాలం ముందు పెట్టే నైవేద్యం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఈ చద్ది నైవేద్యం అనేది అంటే చంటి పిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఇదేమీ దేవాలయానికి వెళ్ళే పని ఉండదు, ఏది ఉండదండి, పెద్ద పూజ అటువంటిది ఏమీ ఉండదు. ఈ చద్ది నైవేద్యం ఎలా పెట్టుకోవాలి అనేది అట్లానే సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తామన్నమాట అండి. ఆ సుగంధ ద్రవ్యాలని ఏం చేస్తామనేది అంతా కూడాని ఈ వీడియోలో పెడుతున్నా. చద్ది నైవేద్యం ఎలా పెట్టాలి అమ్మవారికి అనేది అంతా కూడా అమ్మ మాటలో అప్లోడ్ చేస్తున్నానండి. అంతా ఇదే వీడియో అయితే ఎక్కువ అయిపోతుందండి, అందుకని అన్నమాట. అమ్మవారి నైవేద్యం ఇక్కడ 6 బయట ఈ కార్నర్లో పెడతామండి. అంటే పూజ గదిలోనో పూజా మందిరంలోనో పెట్టారన్నమాట. అందువలన ప్రత్యేకించి ఈ ప్రాంతం అంతా శుభ్రం చేస్తున్నామండి. ఒక 10 రోజులు లేకపోయేసరికి మొత్తం పిచ్చి మొక్కలు అన్నీ ఇలాగ వచ్చేసి ఉన్నాయండి. అందుకని అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం. ఏదో ముగ్గురం పడి ఎలా ఏదో శ్రామికులు ఉంటారు చూడండి, అలా ముగ్గురం పడి చేస్తున్నామండి. ఇది ఒక గంటన్నరసేపు మొత్తం ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా టైం పట్టిందండి. ఇల్లు ఉన్నది, కొంచెం ఆవరణ ఉన్నది అని అంటే దానికి తగిన పని కూడా ఉంటుందండి.
అంటే వర్కర్స్తో చేయించుకుంటాము, వీలైనప్పుడు అదంతా ఓకే అండి. అత్యవసరం అయినప్పుడు మనమే చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రం ఇక తప్పదండి. పైగా మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి కదండి, ఆకులు అవన్నీ కూడా పడతాయి. మన గోడ అవతల పెద్ద మామిడి చెట్టు ఉంటుందండి అవతల వాళ్ళది, కానీ పాపం కాయలన్నీ ఇలా రాలిపోతున్నాయండి. ఇటు సైడ్ అంతా ఏంటో మరి ఈసారి కాపు ఇట్లా అయ్యిందంట, నాకు తెలియదు వివరం. మన ప్లాట్ఫామ్ లాగా ఉంది కదా, అక్కడైతే రోజు 4-5 కాయలు పడిపోయి ఉంటున్నాయి. వాళ్ళైతే అసలు కోసుకునే కోసుకోవట్లేదు అనుకుంటండి, చెట్టు నిండా అట్లనే ఉన్నాయి కాయలన్నీ. మా వారేమో ఆ కాయలన్నీ ఏరి బయట మనకి తొట్టి ఉన్నది కదండి, గోవులుకి ఆహారం వేసే తొట్టి, అందులో వేస్తున్నారనమాట. మొన్న ఎవరో పెట్టారు, అన్నీ పాడైపోయి పెడుతూ ఉంటారు ఆవులకి మీరు అని. లేదమ్మా, దాణా కూడా తెప్పిస్తాము. ఏమండి ఆ దాణా బస్తా తడిస్తే ఎందుకు పని చేయదండి? మనమేమో దాణా బస్తా పాతింటి దగ్గరే వదిలేసి నేను ఇవాళ ప్రయాణాలు, నా గోళ్ళలో నేనున్నాను. అది శుభ్రంగా తడిచిపోయి అడుగునంతా గడ్డకట్టేసిందండి. సరే గేటు బయట పంపించేస్తే అటు వెళ్ళి ఆవులు అవి తినేస్తాయిలేనని చెప్పి మన పాతింటి దగ్గరే గేటు బయట పంపించేశాను. ఇక చూసుకోండి, కంపు కంపు అనమాట అండి. మళ్ళీ నాకే భయం వేసింది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారండి, ఈమెకే ఈవిడ వంపేసి వెళ్ళిపోయింది, ఈ కంపు ఏంటి అనుకుంటారు కదా. మళ్ళీ పరదేశీని పిలిపించి మొత్తం ఎత్తించి పారేయించాను అనమాట అండి. పైగా అండి దానిలో జలగలు వచ్చినాయి అండి. ఎట్లా వచ్చినాయో మరి, ఆ మేత బస్తా నిండా కూడా అడుగున గడగట్టేసింది అన్నాను కదా, దానిలో జలగలు ఉన్నాయన్నమాట. వామ్మో, అయితే అసలు ఈ దాణా బస్తాలని చాలా జాగ్రత్తగా ఉంచాలన్నమాట అని అనుకున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లము నాకు ఎప్పుడూ రైజ్ అవ్వలేదు. మేము అక్కడ దాణా బస్తాలు తెప్పించినా వాటర్ ట్యాంక్ కింద పెట్టేవాళ్ళం, గొడవ లేకపోయేది. ఇల్లు కట్టే హడావిడిలో ఎక్కడ అడుగు పెట్టడానికి లేదండి, అందుకనే అలానే ఆ బయటనే వదిలేసాము. అది కాస్త తడిచిపోయింది. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బస్తాలు తెప్పించలేదండి, దాణా బస్తాలు అవి తెప్పించాలన్నమాట. అంటే ఇక సీజన్ ముందు సాధారణంగా నైవేద్యం పెట్టుకుని ఇక మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటాం అన్నమాట అండి. అది అనమాట అండి చద్ది నైవేద్యం. అమ్మవారికి సీజన్ మారిన తర్వాత పెట్టుకునే చద్ది నైవేద్యం ఇవాళ పెట్టుకుంటున్నా. ఇంకా ఈ తోట పని అది చేసేసరికి అండి సొక్కిపోయి అన్నాను, తమ్ముడు ఇద్దరు కూర్చున్నారు, నేను కూడా అండి అంబలి కాసుకొచ్చి ముగ్గురం అంబలి తాగి అలా కూర్చున్నాము. ఈరోజు ఉదయం టిఫిన్ అది ఏమి చేయట్లేదండి, ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టుకునేంత వరకు కూడా టిఫిన్ చెయ్యను అన్నమాట. వాళ్ళకి వేసేస్తానులేండి టిఫిన్, ఇడ్లీలే టిఫిన్. ముందైతే అంబలి తాగేశాను. ఏమండి ఉదయం ఇలా కూర్చుంటే పిట్టలు ఎలా అరుస్తూ ఉంటాయోనండి, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఒరిజినల్గా ఉంచుతున్నాను సౌండ్, మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఈ పిట్టల అరుపుల్ని వింటూ ఉంటే అండి చక్కగా శ్రమంతా కూడా మర్చిపోతామండి. అలా కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇక నా స్నానపానాదులన్నీ కానించుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటానికని నేను ప్రిపేర్ అవుతున్నానండి. నాకు సంధ్య ఒకటి ఆర్డర్ చేసిందండి, గారా హెయిర్ ఎక్స్టెన్షన్ అని చెప్పి. ఇది ఎక్స్టెన్షన్ హెయిర్ అన్నమాట. నాకు జుట్టు బాగా విపరీతంగా ఊడిపోయిందండి. అసలు మీరు చెప్తే నమ్మరు, ఇదివరకు పెద్ద జడ ఉండేదండి, అందరికి అలానే ఉండేవి అనుకోండి. ఈ కరోనాలు గిరోనాలు వచ్చిన తర్వాత పెద్ద వయసు వీటన్నిటి కారణంగా జుట్టు మొత్తం ఊడిపోయిందండి. అయితే కొంచెం ఇలా ఎక్స్టెన్షన్ హెయిర్ ఇప్పుడు కొత్తగా వస్తుందమ్మా అని చెప్పి తను ఆర్డర్ చేసింది, అది వచ్చిందనమాట అండి. సరే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా, చాలా బాగుందండి. ఇది ఒరిజినల్ జుట్టు అనమాట, హెయిరే, మామూలు మన హ్యూమన్ హెయిర్ అనమాట. పైన ఇలా క్లిప్పులు ఉంటాయి, ఆ క్లిప్పులు మన తల మీద పెట్టి నొక్కితే టక్మని ఇక తలకి అతుక్కున్నట్లు అయిపోతాయి అన్నమాట. ఈ క్లిప్పులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, చాలా బాగున్నది. ఈ 12 inches నుంచి 16 inches వరకు మనకి అవైలబుల్గా ఉంటుందంట. నాకైతే 12 inches హెయిర్ తెప్పించింది. ఎప్పుడైనా ఏమైనా ఫంక్షన్స్ అట్లా పెళ్ళిళ్ళి ఘాట్కి వెళ్ళినప్పుడు పెట్టుకొని బాగుంటుందమ్మా అని చెప్పి ఆర్డర్ చేశాను అని అంది. నిజంగానే బాగుందండి, నాకు కూడా నచ్చింది. ఎందుకంటే ఈ పూర్వం అయితే సవరాలు పెట్టుకునేవాళ్ళం గుర్తుందండి, ఇప్పుడు సవరాలు ఎవరం పెట్టుకోవట్లేదు కదండి. సవరం పెట్టుకోవాలన్నా జుట్టు ఉండాలిగా ముందు, అసలు తల మీద ఆ జుట్టు ఉంటే సవరం ఆగుతుంది. జుట్టు లేనిదే ఏమాగుతుందండి, ఇలాంటివి అనుకోండి చక్కగా ఉన్న జుట్టుకే నొక్కేయచ్చు. మీకు చూపించడం కోసమని ఎదురుకుండా వాళ్ళ పాపని పిలిచాను అనమాట అండి. ఇదిగోండి ఈ టక్ టక్ క్లిప్పులు ఉంటాయి కదా, అవి
జుట్టులో పెట్టేసి టక్మని నొక్కేయటమేనమాట. ఈ క్లిప్పులు స్ట్రాంగ్గా ఉండాలండి ఎప్పుడూను, అలానేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అందుకని నాకు బాగా నచ్చింది. ఇదేం లాట్ల పెట్టి జుట్టుకి టక్మని నొక్కేయటమే అనమాట ఆ క్లిప్పుల్ని. ఇదిగోండి చక్కగా ఒరిజినల్ హెయిర్గానే ఉన్నది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, బ్లాక్, డార్క్ బ్రౌన్ ఇట్లా కూడా ఉంటాయి. నా హెయిర్ కలర్కి తెప్పించింది అనమాట సంధ్య. ఇది చాలా బాగున్నదండి జుట్టు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. గారా హెయిర్ ఎక్స్టెన్షన్ అంటండి. ఇక చూడండి ఎదురుకుండా వాళ్ళ పాప చక్కగా. హాలిడేస్ కదండి, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిందనమాట. మన బిల్డింగ్ ఆపోజిటే వాళ్ళ ఇల్లు. పిలవంగానే చక్కగా వచ్చింది, కబుర్లు చెప్తోంది, నీకు జుట్టు పెడతానంటే చక్కగా పెట్టించుకుందండి. సరే ఇక ఆ పాపను కూడా పంపించి నేను నా స్నానపానాదులన్నీ కానిచ్చుకుని అమ్మవారికి చద్ది నైవేద్యం పెడతానని చెప్పాను కదండి. ఇదిగోండి అమ్మవారికి చద్ది నైవేద్యం రెడీ చేసుకుంటున్నాను. ఈ చద్ది నైవేద్యం అంటే ఏంటి, ఎలా అమ్మవారికి నైవేద్యం పెడతారు, ఏమేం పెట్టాలి ఆ తల్లికి నైవేద్యంలో, ఎక్కడ పెట్టాలి, ఈ వివరాలన్నీ కూడా నేను అమ్మ మాటలో వివరంగా వీడియో చేసి పెట్టానండి. వీలైన వాళ్ళు చక్కగా ఇంట్లోనే చద్ది నైవేద్యం పెట్టుకోండి తల్లికి, చల్లని తల్లి. ఎందుకంటే మనం గ్రామదేవతకి పెట్టుకునే చద్ది నైవేద్యం అనమాట. మేము ఇప్పుడు సిటీలో ఉండొచ్చు, మనం ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ మన బాడీలో ఉండే ఉష్ణాన్నే అమ్మవారు అని అంటూ ఉంటామండి మనం. ఆ ఉష్ణాన్ని చల్లబరచడానికి ఇలా నైవేద్యాలు ఇటువంటివన్నీ పెడుతూ ఉంటామన్నమాట. మన పెద్దలు ఏర్పాటు చేసిన ఇటువంటివన్నీ అంతో ఇంతో పాటించాలండి, అప్పుడు మనం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండగలం. ఎందుకంటే ఇప్పుడు వాతావరణాలు రకరకాలుగా మారిపోతూ ఉన్నాయి కదండి, అందుకోసం మారే కాలాలకి అనుగుణంగా మన పెద్దలు కొన్ని ఆరోగ్య సూత్రాలని జోడించి ఇటువంటివన్నీ ఒక సాంప్రదాయాలని మనకు అందించారు. అలానే చద్ది నైవేద్యంలో అమ్మవారికి నైవేద్యంగా సుగంధ ద్రవ్యాలని పెడతామండి. ఈ సుగంధ ద్రవ్యాలని పొడి చేసుకుని ఒక్క పెసర గోరు అంత అనమాట అండి నీళ్ళల్లో వేసుకుని తాగుతారు. సమ్మర్ అంతా కూడా తాగితే చాలా మంచిదని చెబుతారు. అందుకోసం అనమాట అండి, నైవేద్యం ఎలా పెట్టాలి, తల్లికి ఎలా సమర్పించాలి అనేదంతా అమ్మ మాటలో వీడియోగా పెట్టాను కదా. తల్లికి సమర్పించిన ఈ సుగంధ ద్రవ్యాల్ని ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక నైవేద్యం అంతా పెట్టేసేసుకున్న తర్వాత సాయంత్రం 3-4 ఆ టైంకి ఇక అన్నీ ఎక్కడ ఎక్కడ తీసేసానండి. అమ్మవార్లను చేసుకుంటామండి, మట్టితో కానీ పసుపుతో కానీ. ఆ అమ్మవార్లని ఏం చెయ్యాలి ఇదంతా కూడా అమ్మ మాటలో ఉందండి, క్లియర్గా అర్థమయ్యేలాగా పెట్టాను. ఇప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలని తెచ్చుకున్నానండి. ముందు యాలుకల్ని ఒలిచేసుకోవాలండి. యాలుకలకి పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని ఒలిచే డ్యూటీ మా వారికి అప్పచెప్పానండి. ఈ సుగంధ ద్రవ్యాలు కూడా 5 తీసుకుంటామండి. యాలుకలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ముద్దహారతి కర్పూరం, తినే కర్పూరం అంటాం కదా అది అనమాట, ఈ 5 అనమాట అండి. యాలుకలు మాత్రం 30 గ్రాములు తీసుకుంటాము, మిగతావి 10-10 గ్రాములు. కర్పూరం మాత్రం 5 గ్రాములండి అంతే. వీటిల్ని మెత్తగా పొడి చేసేసుకోవాలి. యాలుకలు పొట్టులాగా పైన ఉంటుంది కదా తొక్క, అందుకని అవన్నీ తీసేసి ఇదిగో గింజల్ని మాత్రం తీసుకోవాలి. మిగతావన్నీ 10-10 గ్రామ్స్. ఒక పచ్చహారతి కర్పూరం మాత్రం 1-5 గ్రాములు. ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని మిక్సీలో వేసైనా పొడి చేసుకోవచ్చండి. మేమేం చేస్తామంటే చిన్న సన్నికిల్లు ఉంటుందండి మాకు, గౌరమ్మ సన్నికిల్లు అని అంటాము మేము, అందులోనే నూరుతాను అనమాట. అదో సరదా, నాకు ఖాళీగానే ఉన్నాం కదా, నూరుతాను అనమాట. ముందు ఈ జాజికాయ ఉంటుంది చూడండి, జాజికాయని దంచేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి లవంగాల్ని, ఈ ఒలుచుకున్న యాలుకల్ని, తర్వాత జాపత్రి ఉన్నది కదా జాపత్రిని, అన్నిటిని వేసేసి దంచేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఏమండి ఇవన్నీ దంచుతుంటేనే ఎంత సువాసన వచ్చేస్తూ ఉంటుందో, మంచి సుగంధభరితమైన వాసన వస్తూ ఉంటుందన్నమాట అండి. తీర్థం పొడి అని మనకి దేవాలయాల్లో కూడా తీర్థం ఇస్తూ ఉంటారు చూడండి, అందులో కూడా ఇవన్నీ వేస్తారు. ఇంకా ఏమన్నా వేస్తారేమో నాకు తెలియదండి. ఇది మాత్రం అమ్మవారికి పెట్టే మాత్రం ఈ పంచద్రవ్యాలు అని చెప్పి ఈ ద్రవ్యాలు పెడతారన్నమాట. వీటిల్ని పొడి చేసి మనం తాగే నీళ్ళల్లో, అంటే రాగి గిన్నెలో కానీ రాగి బిందెలో కానీ నీళ్లు పట్టుకుని
ఈ పొడిని కొంచెం చిటికెడంటే చిటికెడండి, వేసుకుని మూత పెట్టి ఉంచుకుని రోజంతా ఆ నీళ్లు తాగుతూ ఉంటే అసలు అమృతంలాగా ఉంటాయండి. మనకి ఇష్టమైతే రెండు తులసి దళాలను కూడా ఆ నీళ్ళల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మీరు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి చూడండి, ఇదేం పెద్ద కాస్ట్లీ కాదు, మన ఇంట్లో ఉండే వస్తువులే కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎన్ని నీళ్లు తాగుతామో మనం. మనకి తెలియకుండానే రోజు మొత్తంలో బోలెడన్ని నీళ్లు తాగుతూ ఉంటాం అన్నమాట అండి. మన పెద్దలు ఏది చెప్పినా చాలా ఆలోచించి చెప్పేవాళ్ళు అని చెప్పి వీటిని ఆచరించిన తర్వాత మనకి అర్థమవుతుందండి. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ నీళ్లు తాగాలి, వాటర్ ఎక్కువ తాగాలి, కానీ మనం ఎక్కువ వాటర్ తీసుకోము. ఒక గ్లాసుడు తాగి పక్కన పెట్టేసేస్తూ ఉంటాం, తరచూ తీసుకోము. కానీ ఈ పొడిని గన వేసుకుంటే అండి రోజు మొత్తం తాగుతూనే ఉంటాం. ఒక్క గ్లాస్ తాగి సరిపెట్టమండి, రెండు మూడు గ్లాసులు మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. అలా ఎక్కువ నీళ్లు మన చేత తాగించడానికి మన పెద్దలు రకరకాలు ఏయో ఒకటి చెప్పారన్నమాట అండి. అసలు వీటిని అన్నిటిని మనం అంతో ఇంతో పాటిస్తూ ఉంటే హెల్దీగా ఉండొచ్చండి. అమ్మవారికి చద్ది నైవేద్యం పెట్టుకున్నప్పుడు ఎలా చలవ చేస్తుందో అట్లానే ఈ మన పొడిని తయారు చేసుకుంటే ఈ పొడి నీళ్లు చిటికెడంటే చిటికెడండి. నీళ్ళలో వేసుకునేది అంతే, ఒక బిందెడు నీళ్ళకి ఒక్క చిటికెడ వేసుకుంటాం. అంటే ఈ పొడి ఎన్నాళ్ళు వస్తుందో తెలుసండి, ఒక నెల రెండు నెలలో వస్తుంది. చక్కగా ఎవరైనా వాడచ్చండి. అమ్మవారికి నైవేద్యం ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు, మీకు అలవాటు ఉంటే పెట్టుకోండి. లేదా ఇంట్లో ఏదన్నా మీకు పొక్కులు అవి వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతున్నా సరే వెంటనే చది నైవేద్యం పెట్టుకోండి. ఈ తీర్థం పొడి లాంటిది మాత్రం ఎవరైనా చేసుకోవచ్చండి, మన ఇంట్లో ఉండే సామాగ్రేనండి. యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ముద్దహారతి కర్పూరం, పచ్చకర్పూరం అంతే అండి. ఇదిగోండి ఇలాంటి ఒక సాల్ట్ పెప్పర్ డబ్బాలు ఉంటాయి కదా, ఇందులో వేసేసుకుంటే ఏముంది, ఆ మూత తీసి ఇలా ఇలా చల్లామనుకోండి పడుతుంది అంతే అండి. అంత కొద్దిగా వేస్తాం అన్నమాట, ఒక చెక్కిడి నీళ్ళకి కొంచెం వేస్తే సరిపోతుంది. మాది పెద్ద రాగి బింది అన్నమాట అండి. ఇంత వేస్తాం అంటే ఇది వేలుతో రెండు వేళ్ళతో పట్టుకుంటే ఒక చిటికెడ అవుతుంది అన్నమాట. ఇది వేస్తాం అన్నమాట అండి. ఇంకా సమ్మర్ వచ్చింది అంటే రాగి బింది, రాగి గ్లాసులు పెట్టేసుకుంటామండి. కేవలం ప్రత్యేకించి ఈ పొడి కోసం అన్నమాట అండి. ఈ పొడిని మామూలు స్టీల్ ఆటిల్లో ఎనపాటిల్లో వేసుకోరు అన్నమాట అండి. కేవలం రాగి లేదా ఇత్తడి బిందెల్లో కూడా వేసుకోవచ్చు. అంటే అప్పుడు ఇంకా ఔషధ గుణాలు పెరుగుతాయి అన్నమాట వాటికి. మన ఇళ్లలో రాగి బిందెలు అవి లేకపోయినా ఇట్లా రాగి జగ్గో లేకపోతే రాగి గ్లాసులో ఏయో ఒకటి ఉంటాయి కదండి, మంచినీళ్ళు పట్టుకుని అందులో ఒక్క రవ్వ ఈ తీర్థం పొడిని వేసుకుని దానిలో ఒక తులసి దళం కూడా వేసుకుని తాగితే అండి అమృతంలాగా ఉంటుందండి. తప్పనిసరిగా మన ఫ్యామిలీ అందరూ చేసుకుని చిన్న డబ్బాలో పెట్టుకుని నీళ్లు తాగండి. సమ్మర్ అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చెప్తారు కామెంట్స్లో. మన ఫ్యామిలీలో అందరూ కూడా చక్కగా మన ఇంట్లో ఉండే వస్తువులే కదండి, ఒకసారి ఈ పొడి చేసుకుని చూడండి. ప్రతిరోజు తాగే నీళ్లలో ఈ పొడిని కలుపుకుని తాగండి, ఎంత అమృత తుల్యంగా ఉంటాయండి నీళ్లు. మన ఇంటికి ఎవరన్నా వచ్చిన ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే బా ఇంత బాగున్నాయి ఏంటండి మంచి నీళ్ళు అంటారండి. ఇవి పెద్ద గొప్ప వస్తువులేం కాదు కదండి, ఏముంది లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, కర్పూరం అన్నీ కూడా 10 గ్రాములేనండి, ఒక్క కర్పూరం మాత్రం 5 గ్రాములు. ఇది ట్రై చేసుకు చూడండి, మళ్ళీ మీరే నాకు కామెంట్స్లో చెప్తారన్నమాట అండి. సీజన్ మారి వేరే సీజన్లోకి అడుగు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదన్నమాట అండి. తల్లికి చతి నైవేద్యం పెట్టుకున్నాను ఈరోజు, అలానే ఈ పొడి కూడా తయారు చేసుకున్నాను. మీ అందరికీ కూడా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. మీరు కూడా ఇవి అంతో ఇంతో ఆచరించి హ్యాపీగా ఉండండి. ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.